బ్యాంకులకు 800 కోట్ల మేర రుణాలు తీసుకుని ఎగ్గొట్టారని ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి రఘురామ కృష్ణరాజు ఇప్పుడు అదే బ్యాంకులకి క్లాస్ తీసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి బ్యాంకులు అప్పులు ఇచ్చేటప్పుడు వెనక ముందో చూసుకోవాలని హెచ్చరికలు జారీ చేశారు. రోజువారీ ప్రెస్ మీట్లో భాగంగా ఏపీ ప్రభుత్వం బ్యాంకుల నుంచి చేస్తున్న అప్పులు, అందుకోసం చేస్తున్న ప్రయత్నాల మీద మాట్లాడారు. నిబంధనలకు విరుద్ధంగా బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయని, తర్వాత ఇబ్బందులు పడుతున్నాయని రఘురామ బ్యాంకర్లకు హెచ్చరించారు. నిబంధనల విరుద్ధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి రుణాలు గనక ఇస్తే భవిష్యత్తులో ఇబ్బందులు ఖచ్చితంగా ఎదుర్కొంటారని హెచ్చరికలు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరుతో చేసినటువంటి అప్పులు కాకుండా తాజాగా ఎడ్యుకేషన్ కార్పొరేషన్ పేరిట రుణాలను ప్రయత్నిస్తోందని రఘురామ ఆరోపించారు. ఎయిడెడ్ కళాశాలల ఆస్తులను అమ్ముకునేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ఎయిడెడ్ కళాశాలల యాజమాన్యాలు కళాశాలని ప్రభుత్వానికి అప్పచెప్పరాదని, విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుందని అన్నారు. ఎయిడెడ్ కాలేజీల ఆస్తులను స్వాధీనం చేసుకుని ఏపీ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాని కింద ఎయిడెడ్ కాలేజీల ఆస్తులను చూపి అప్పులు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని రఘురామ ఆరోపించారు. ఈ కాలేజీల ఆస్తులు అమ్మితే ఇంకో 100,00,000 రూపాయల వరకు వస్తాయని, దాంతో మరో ఏడాది పాటు నడిపించవచ్చని అనుకుంటున్నారని ఆయన సెటైర్లు వేశారు. రఘురామ కృష్ణరాజు రచ్చబండ ప్రెస్ మీట్లు పెడుతున్నారని, వాటిని ప్రసారం చేస్తున్నారని ఆరోపిస్తూ ఏపీ ప్రభుత్వం వాటి వెనుక కుట్ర ఉందని రాజద్రోహం కేసులు పెట్టింది. ఆయన్ని పుట్టినరోజు రోజే అరెస్టు చేసి 3rd degree ప్రయోగించారనే ఆరోపణలు ఉన్నాయి. అయినా కూడా ఆయన ఎక్కడ వెనక్కి తగ్గట్లేదు. మళ్ళీ ఇప్పటికిప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి అనేక విషయాలు బయటపెడుతున్నారు. దాంతో బ్యాంకులు కూడా జగన్మోహన్ రెడ్డి సర్కార్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండే అవకాశం ఉన్నాయని, ఎనీటైమ్ జగన్మోహన్ రెడ్డి సర్కార్కి అప్పుల విషయంలో బ్యాంకులు ప్లాన్డ్గా షాక్ ఇచ్చే అవకాశం ఉంటుందని, అన్ని బ్యాంకులు కలిసి ఒకే మాట మీద నిలబెట్టే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎడ్యుకేషన్ కార్పొరేషన్ నిధులు అడిగితే ఇవ్వద్దని బ్యాంకులకి రఘురామ కృష్ణరాజు సూచించడం మాత్రం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వివాదాస్పదం అవుతుంది.